మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తి శివనూర్ గ్రామంలో 10 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు సర్పంచ్ షేక్ షరీఫ్, ఎంపీపీ చిందం సవిత, వైస్ ఎంపీపీ సుజాత ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలతో అభివృద్ధి పనులు చేయటం జరుగుతుందని, పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కుతుందన్నారు. అందులో భాగంగా జప్తి శివనూర్ లో సీసీ రోడ్డు పనులను వారు ప్రారంభించారు. అభివృద్ధి పనులు మంజూరుకు కృషి చేసిన మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిందం సవిత, సర్పంచ్ షేక్ షరీఫ్, వైస్ ఎంపీపీ సుజాత, ఉప సర్పంచ్ రేణుక, వార్డ్ మెంబర్లు షాకీర్, సాలమ్మ, సతీష్, టీఆర్ఎస్ మైనార్టీ విభాగం నాయకులు రుక్ముద్దీన్, సెక్రటరీ రాజు, గ్రామస్తులు అంజయ్య, నరహరి, గంగయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో మన డెవలప్మెంట్ వర్క్ కింద సీసీ రోడ్లకు 10 లక్షలు మనం ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి గాను మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే మంత్రివర్యులు హరీష్ రావు గారికి, కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే మన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారికి మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మేము తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మనకు ఎన్నో అభివృద్ధి పనులు మనము వారి హయాంలో చేసుకోవడం జరుగుతుంది. ఇంకా కూడా మున్ముందు కూడా కొత్త గ్రామ పంచాయతీలు కానీ, కొత్త మండలాలు కానీ, కొత్త జిల్లాలు కానీ అన్నీ కూడా అన్ని రంగాల్లో ముందుకొచ్చి మనము వారి అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకొచ్చి మండలాలు కానీ, గ్రామాలు కానీ అన్నీ కూడా అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. దీనికి మా అందరి తరఫున కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇవే కాకుండా ఇంకా కూడా కమ్యూనిటీ హాల్స్, డ్రైనేజీలు, అలాగే ఇంకేమైనా నూతన బిల్డింగ్స్ కూడా మనము వారి ప్రభుత్వంలో చేపట్టడం జరుగుతుంది. మేమందరం కూడా ఈరోజు శివనూరు గ్రామంలో కూడా స్థానిక సర్పంచ్ గారు, వైస్ ఎంపీపీ గారు, అలాగే ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, అలాగే గ్రామ పెద్దలు దీనికి అందరూ కూడా సహకరించి ఏకగ్రీవంగా ఈ వర్కులు చేపట్టడం జరుగుతుంది. ఇంకా ముందు ముందు కూడా మనం అభివృద్ధి చేపట్టాలంటే అందరం కూడా, గ్రామస్తులు కూడా ప్రతి అభివృద్ధి పనిలో కూడా వాళ్ళు సహకరించి, స్థానిక సర్పంచ్ గారికి, అందరికీ కూడా సహకరించి మనము ఈ గ్రామాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరొక్కసారి గౌరవ మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇంకా మనము చెప్పుకుంటూ పోవాలంటే కూడా తెలంగాణ ప్రభుత్వంలో అన్ని రంగాల్లో కూడా ప్రతి గడప గడపకి కూడా ఎన్నో సంక్షేమ పథకాలు ఉంటున్నాయి. వారి ఇంకొకసారి కూడా వారే మనకి ముఖ్యమంత్రిగా రావాలని ఈ సందర్భంగా అందరి పక్షాన మేము కోరుకుంటున్నాము. జప్త శివనూరు గ్రామంలో మరి 10 లక్షల సీసీ రోడ్లు కానీ మేము ప్రారంభించడం జరిగింది. ఇందుకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ గారు, మరి మా వార్డు మెంబర్లు, మరి మాజీ సర్పంచ్లు, మా అందరు కూడా ఊరు ప్రజలందరూ పాల్గొనడం జరిగింది. చాలా సంతోషంగా మేము ఇది ఓపెన్ చేసుకున్నాము. ఎందుకంటే మేము ఈ లాస్ట్ మంత్ అయినప్పటికీ కూడా మాకు జనాలు, మా ఊరోళ్ళు కూడా చాలా సహకరించడం జరిగింది. అందరం ఏకగ్రీవమై మేము ఎక్కడ చేసుకుంటే బాగుంటుందని విలేజ్లో అన్ని వర్కులు చూసుకొని మరి ఎవరితోటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరం కట్టుకట్టుగా నిలబడి చేసుకోవడం జరిగింది. ఇలాంటి వర్కులు మేము ఇంకా కూడా చేసుకోవాలని, మాకు ఇంత మంచి వర్కులు కానీ సీసీ రోడ్లు మోరీలు ఇచ్చినందుకు మరి కేసీఆర్ సార్కి గారి వందనాలు చెల్లించుకుంటున్నాము. అలాగే మన పద్మదేవేందర్ మేడం గారికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాము. ఎందుకంటే ఇలాంటి ఇంకా అనేక పనులు కూడా మా విలేజ్కి రావాలని ఆశపడుతున్నాము. ఈరోజు జప్తీశ్వర్ గ్రామంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 10 లక్షల వరకు ఫస్ట్ పాయింట్ మన కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మన ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మనకు 10 లక్షల వరకు ఇచ్చినందుకు మన ఎమ్మెల్యే గారి గురికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు మన ఎస్సీ కళ్యాణ ప్రత్యేకంగా 10 లక్షల వరకు ఇక్కడ పెట్టడం జరిగింది. మన ప్రతిదీ కానీ, ప్రతి సంవత్సరం కానీ, ప్రతి ఎప్పుడైనా కానీ మన విలేజ్కు, జప్తీశ్వర గ్రామానికి ఇటువంటి అవకాశాలు వచ్చినప్పుడు మనము అవకాశాలు వదులుకోకుండా పూర్తిగా మనం చేసుకోవాలని నేను ఎమ్మెల్యే దృష్టికి కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కానీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, అదేవిధంగా మన గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా కృషి పడుతూ మనకు ఎప్పుడు లేని విధంగా ఈ తెలంగాణ ప్రభుత్వంలో సీసీ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి ఏది కాకుండా ప్రజలకు అన్ని విధాలుగా అందిస్తున్నారు కాబట్టి మనము కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.